Welcome students, welcome to Manabadi videos. Today's topic, today's video is very much interesting and I am sure ilanti video meeku ekkada kuda dorukundadu. The most six important things you need to do before getting your allotment letter. Meeku allotment letter 23rd issue avabothundi, MCET board issue cheyabothundi. Aithe ee madhya gap lo meeru cheyalsina most six important things you should never miss. So వీటి బేస్ ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. దీంట్లో ఈ సిక్స్ డేసే కాదు, సిక్స్ డేస్ తర్వాత కూడా, అంటే స్టార్టింగ్ ఆఫ్ యువర్ కాలేజ్ డేస్ కూడా దిస్ ప్రిపరేషన్ ప్లాన్ హ్యాస్ టు బి దేర్ విత్ యూ. సో ఆ సిక్స్ థింగ్స్ ఏంటి అనేది చూడబోతున్నాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్ అవుతుంది మీ కెరియర్కి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా మీకు త్వరలో రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ అయ్యాక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వెంట వెంటనే మీకు చేసే యూస్ఫుల్ వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎటువంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వరు. లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫైన్ ఫ్రెండ్స్, ద మోస్ట్ సిక్స్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ ఫస్ట్ థింగ్ ఈజ్ గెట్ రెడీ విత్ యువర్ సర్టిఫికేట్స్. సో మీ సర్టిఫికేట్స్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్ ఏంటి, ఏవి కావాలి, వాటిని ఎలా చేసుకోవాలి అని దానికి సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది, దాని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసేసేయండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి మీకు. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ గెట్ రెడీ విత్ ద ఫీ ప్రొవైడర్స్, ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్ ఎక్సెట్రా. చాలామందికి అయితే మీకు ఫీ రెంబర్స్మెంట్ వస్తుంది. ఇన్ కేస్ ఫీ రెంబర్స్మెంట్ రాని వాళ్ళు, ఫీ పే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీ పే చేయడానికి కావాల్సిన బందోబస్తుని రెడీ చేసుకోండి. ఐ మీన్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏవైతే ఉంటాయో అవి. ఇన్ కేస్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ డజంట్ సపోర్ట్ టు పే ద ఫీజ్ అనుకోండి, అప్పుడు లోన్స్కి వెళ్ళండి, ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళండి. సో ఎడ్యుకేషన్ లోన్స్కి వెళ్ళడానికి చాలా బ్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ లోన్స్ ఇస్తారు, ఎంత పర్సంటేజ్ ఛార్జ్ చేస్తారు అనే లిస్ట్ కూడా నేను, ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వాటిపైన క్లిక్ చేసేసేయండి. సో లోన్స్ ఒక రకంగా యూస్ఫుల్ అనుకుంటాను, ఎందుకంటే పేరెంట్స్ పైన ఇంకా బర్డెన్ పెట్టకండి. లోన్స్ అయితే అప్లై చేయండి. ఎడ్యుకేషన్ లోన్స్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మీ పేరెంట్స్ సెక్యూరిటీ అండ్ షూరిటీ అయితే కావాల్సి ఉంటుంది, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. బట్ రీపేమెంట్ వచ్చి ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత, ఆర్ఎల్స్ 5 ఇయర్స్ తర్వాత ఉంటుంది. అంటే మీ 4 ఇయర్స్ వాళ్ళు లోన్ కడతారు బ్యాంక్ వాళ్ళు, 5 ఇయర్స్ తర్వాత మీరు రీపే చేస్తూ ఉండాలి, లేదా అప్లై ఫర్ ద స్కాలర్షిప్స్. సో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది అనుకున్నప్పుడు యూ జస్ట్ ప్రిపేర్ ఆన్ విచ్ మోడ్ యూ నీడ్ టు పే, అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేద్దాం అనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా, అయితే ఎవరి క్రెడిట్ కార్డ్ ద్వారా. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో ఒకవేళ ఆన్లైన్లో పే చేయాల్సి వస్తే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, లేదా ఎడ్యుకేషనల్ లోన్స్కి వెళ్ళండి, లేదా స్కాలర్షిప్స్కి వెళ్ళండి. సో గెట్ రెడీ విత్ యువర్ ఫీ ప్రొవైడర్స్. దెన్ థర్డ్, సెట్ గోల్స్ ఫర్ యువర్ 4 ఇయర్స్. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. మీ 4th ఇయర్ వరకు ఎవ్రీ ఇయర్ మీరు సెట్ చేసుకోవాల్సిన గోల్స్ ఏంటి అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇవే అని కాదు, మీ ఓన్గా మీరు ఓన్గా డిసైడ్ చేసుకోండి, బికాస్ యు ఆర్ ద బెస్ట్ మెంటర్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మీరు ఎలా ఆలోచిస్తారో అలా మీ గోల్స్ని అయితే రెడీ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, గోల్ షుడ్ బి అచీవబుల్. ఏదో ఒకటి నేను అచీవ్ చేయలేని గోల్ మీరు ఎప్పుడు కెరియర్లో పెట్టుకోకూడదు, మీరు అచీవ్ చేసే గోల్ పెట్టుకోవాలి. మరీ గోల్ సింపుల్గా ఉండకూడదు, అటని టఫ్గా ఉండకూడదు. ఫైన్, ఫస్ట్ థింగ్ ఈజ్ పర్సంటేజ్ యూ వాంట్ టు అచీవ్. సో నేను చెప్పే గోల్స్ ఏంటంటే మీరు ఎంత పర్సంటేజ్ మీరు అచీవ్ చేయాలనుకుంటున్నారు, అది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేయడం జరిగింది, దాని వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను ఇస్తాను, లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి ఆ వీడియోని చూడండి. సో ఎంత పర్సంటేజ్ మీరు 1st ఇయర్లో చేయాలి, 2nd ఇయర్లో, 3rd ఇయర్లో, 4th ఇయర్లో, బికాస్ ఈ పర్సంటేజ్ అంతా కూడా రేపు మీ క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీ సెలక్షన్ ప్రాసెస్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. సెకండ్ థింగ్, నంబర్ ఆఫ్ సెమినార్స్ యూ వాంట్ టు అటెండ్. ఎస్, సెమినార్స్ అటెండ్ అవ్వాలి, ఎందుకంటే యూ విల్ గెట్ ద బెస్ట్ 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 నాలెడ్జ్. 20 ఇయర్స్ బిఫోర్ నేను అటెండ్ అయిన ఒక సెమినార్ నా వే ఆఫ్ అప్రోచ్, నా వే ఆఫ్ థింకింగ్ మార్చేసింది. సో అలా మీ కెరియర్లో ప్రతి ఒక్క సెమినార్, ప్రతి ఒక్క మెంటర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి మంచి సెమినార్స్, ఎడ్యుకేషనల్ పరంగా, కెరియర్ పరంగా వచ్చిన సెమినార్స్ని ఏది మిస్ అవ్వకండి. సో నంబర్ ఆఫ్ సెమినార్స్ ఎన్ని అటెండ్ అవ్వాలి ముందే ప్లాన్ చేసుకోండి. ప్రోగ్రామ్స్ యూ లెర్న్. సో ప్రోగ్రామ్స్, వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సిఎస్సి మీరు నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ కానీ, లేకపోతే ప్రోగ్రామ్స్ కానీ ఏమేమి నేర్చుకోవాలో ప్లాన్ చేసుకోండి. మెంటర్స్ని అడగండి, లేదా సీనియర్స్ని అడగండి. సో ఎలాంటి ప్రోగ్రామ్స్ రేపు ఆఫ్టర్ యువర్ 4 ఇయర్స్ మీ కెరియర్కి ఉపయోగపడుతుంది. సే యూఆర్ ఆప్టింగ్ ఫర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రోగ్రామ్స్ 1 ఆర్ 2 ఎక్స్ట్రా మీరు బయట చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా అనదర్ ప్రోగ్రామ్ ఆల్సో యూ నీడ్ టు డూ, ఆల్టర్నేట్ ప్రోగ్రామ్ లైక్ డేటా సైన్స్ కానీ, రోబోటిక్స్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. బికాస్ ఎండ్ ఆఫ్ ది కెరియర్ మీకు జాబ్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న సర్టిఫికేషన్ ఏవైతే ఉంటుందో ఆ సర్టిఫికేషన్లో అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్స్, రెగ్యులర్ అకాడమిక్స్ క్లాసెస్తో పాటు నేను ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ కూడా చేశాను, లైక్ ఐఎమ్ ఏ డీబీఎం, లైక్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఐ నో ఐఎమ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్, లేదా ఐ నో అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్, లేదా ఐ నో అబౌట్ రోబోటిక్స్, లేదా ఐ నో అబౌట్ డేటా సైన్స్, దో ఐఎమ్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ యాజ్ ఎ కెరియర్, అంటే సారీ యాజ్ ఏ అకాడమిక్ ప్రోగ్రామ్.
అని చేశాను అని చెప్పి మీరు చెప్పుకోగలగాలి. సో కాబట్టి ట్రై టు మేక్ ద లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ ఇయర్స్. సో ఎవ్రీ ఇయర్ ఎటువంటి పరిస్థితిలో 2 ప్రోగ్రామ్స్ని కంప్లీట్ చేయడానికి చూడండి. 40 డేస్లో మీకు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోద్ది. సో 40 డేస్ టు 60 డేస్ ఎక్స్టెండ్ ఉంటుంది ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎల్స్ ఫిజికల్ ప్రోగ్రామ్స్. సో వాటిని అయితే మీరు ముందే రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత డెవలప్ బెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సి మీరు ఎంత బాగా మాట్లాడగలిగితే సో అంత రకంగా మీ కెరీర్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ కమ్యూనికేషన్. ద వే హౌ యూ స్పీక్, ద వే హౌ యూ మేక్ ద అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి, ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, నాట్ అదర్ థింగ్స్. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగా డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు సెమినార్స్లో అటెండ్ అవ్వాలి, లేదా మీరు సెమినార్స్ ఇవ్వాలి, ఫెస్ట్లో అటెండ్ అవ్వాలి, ఇక్కడ లేదా గ్రూప్ డిబేట్స్లో అటెండ్ అవ్వాలి. ఇలా మీరు అటెండ్ అయ్యే ప్రతి ఒక్క దాంట్లో యూ కెన్ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. హౌ యూ బిహేవ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెవలప్ యువర్ యాటిట్యూడ్, డెవలప్ యువర్ బిహేవింగ్. ఇది మీ కెరియర్కి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈరోజు సచిన్ని ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు, నాట్ ఓన్లీ ఫర్ హిస్ బ్యాటింగ్ బట్ హిస్ యాటిట్యూడ్, హిస్ క్యారెక్టర్తో అతనికి అంత రెస్పెక్ట్ కానీ ఎంత ఫ్యాన్ బేస్ కానీ డెవలప్ అయింది. ఏ అదర్ క్రికెటర్ కూడా అంత డెవలప్ కాలేదు. సో దట్ యాటిట్యూడ్ యూ నీడ్ టు డెవలప్. నెక్స్ట్, డెవలప్ ఏ మెంటర్ కమ్యూనిటీ. మీ మెంటర్ కమ్యూనిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. అంటే మీకు ఒక మెంటర్ కావాలి, మిమ్మల్ని ఈ పాత్రలో వెళ్ళాలి, మీరు ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకమైన కెరీర్ని సెట్ చేసుకోవాలి, ఏ రకమైన గోల్స్ సెట్ చేసుకోవాలి అని మిమ్మల్ని గైడ్ చేయగలిగే ద బెస్ట్ పర్సన్ని మెంటర్ కింద మీరు పెట్టుకోవాలి. అలాంటి కమ్యూనిటీ అన్నింటిలో ఉండాలి. కెరియర్కి ఉండాలి, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉండాలి, అలాగే మీ జాబ్ రిలేటెడ్ ఉండాలి, మీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉండాలి. అన్నింటిలో ఒక్కొక్కరిని మెంటర్గా డెవలప్ చేసుకోండి. దీన్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేషన్స్ అయి ఉండొచ్చు, మీ సీనియర్స్ అయి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా యూ డెవలప్ ఏ సోషల్ నెట్వర్కింగ్ కమ్యూనిటీ లైక్ లింక్డ్ ఇన్ ఎక్సెట్రా. సో ట్రై టు డెవలప్ ఏ అకౌంట్ ఇన్ లింక్డ్ ఇన్. సో అక్కడ మీరు సెర్చ్ చేయండి, అలాంటి కమ్యూనిటీ వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. వాళ్ళు చెప్పే ఐడియాస్, టిప్స్ని మీరు కమ్యూనిటీగా తీసుకోండి. దెన్ గెట్టింగ్ ఇంటర్న్షిప్ ఇన్ బెస్టీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు జాబ్ ఎక్కడ చేస్తున్నారు అనే దానికి జాబ్ చేసే ముందర మీ కంపెనీస్ మీ అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటు మీరు ఎక్కడ ఇంటర్న్షిప్ చేశారు అనేది కూడా చూస్తాయి. సో మీ ఇంటర్న్షిప్ చేసేది ది బెస్ట్ కంపెనీస్లో ఉండాలి. కాబట్టి ఇంటర్న్షిప్ ఏ కంపెనీలో చేయాలి మీరు ముందే ప్లాన్ చేసుకోండి. దాన్ని ఎలా అచీవ్ చేయాలి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇంటర్న్షిప్ వాళ్ళు ఏం మీకు ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తారు చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఇంటర్న్షిప్లో నాకు అమౌంట్ వాళ్ళు ఎంత ఇస్తారు అని చూస్తారు. దట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత వాళ్ళ దగ్గర నుంచి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, ఆ సబ్జెక్ట్ రేపు మీ కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దానిపైన మీరు ఎక్కువగా ఆలోచించాలి. దెన్ ప్లాన్ యువర్ ఫిఫ్త్ ఇయర్ అంటే మీ 4 ఇయర్స్ తర్వాత మీ ఫిఫ్త్ ఇయర్ని ప్లాన్ చేసుకోండి. దట్ మీన్స్ దట్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ ఫర్దర్ స్టడీస్ లైక్ ఎంటెక్ అండ్ ఎంఎస్, సో ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ యువర్ ఎంటెక్ ఇన్ ఐఐటి ఆర్ ఎల్స్ ఇన్ అదర్ టాప్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, అప్పుడు మీరు గ్రేట్ ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. సో గ్రేట్ ప్రిపరేషన్ కావాల్సిన ఏదైతే మీ కరికులం ఉంటుందో దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ రోజు నుంచి ఎగ్జామ్స్, మాక్ ఎగ్జామ్స్ రాయండి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ తెచ్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి. లేదా ఇఫ్ యూ వాంట్ టు ఎంఎస్ ఇన్ ఫర్దర్, అంటే వేరే కంట్రీస్లో వెళ్ళి మీరు ఎంఎస్ చేయాలనుకుంటున్నారంటే, సో ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ ఈస్ ఆఫరింగ్ ద బెస్ట్ ఎంఎస్. సో మీరు దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారా లేదా ఫీజు, సో దాన్ని ఎంట్రీ కావాలంటే మీకు స్పాన్సర్షిప్ ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారా లేదా, హౌ మెనీ అవర్స్ యూ నీడ్ టు వర్క్, ఇలాంటి ప్లాన్ అంతా కూడా మీరు రెడీ చేసి పెట్టుకొని ఉండాలి. దిస్ 4 ఇయర్స్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ టైమ్ టు మీరు మీ ఫిఫ్త్ ఇయర్లో మీరు ఏం చేయాలి అనే దానికి 4 ఇయర్స్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. దెన్ ద ఫోర్త్ పాయింట్ ఈస్ ఆల్టర్నేట్ ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి. ప్లాన్ బిలో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఎర్నింగ్స్, సో మీరు ఎర్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ ఐడియల్ కంపెనీస్. సో మీకు ఏ కంపెనీలో చేయాలనుకుంటున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇన్ సమ్ డెలాయిట్ కన్సల్టింగ్ ఫర్మ్ ఆర్ ఎల్స్ ఫ్రమ్ ఇన్ ఐబీఎం ఆర్ ఎల్స్ ఇన్ ఇన్ఫోసిస్, సో ఇలాంటి కంపెనీస్లో నా ఐడియల్ కంపెనీ, ఎప్పటికైనా సరే నేను నా గోల్ అక్కడే నేను జాబ్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్నప్పుడు, సో ఐడియల్ కంపెనీస్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనేది ప్రిపేర్ ఎ ప్లాన్. గో టు దర్ వెబ్సైట్, వాళ్ళు కెరియర్ ఆపర్చునిటీస్ అనే లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. వాళ్ళ కెరియర్స్లో ఎలా జాబ్స్ ఆఫర్ చేస్తున్నారో చెక్ చేయండి. అలాగే యూ ఆస్క్ ఇన్ యువర్ సీనియర్స్ కానీ, లేకపోతే మీ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ కనుక్కోండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో నేను అనుకున్న కాలేజ్ వస్తుందా రాదా కనుక్కోండి. వాళ్ళు వస్తుంది అన్నప్పుడు వెయిట్ ఫర్ ఇట్, రాదు అన్నప్పుడు దెన్ హౌ టు అప్రోచ్ ఇట్. సో ఈ ఐడియల్ కంపెనీస్, ఏ కంపెనీ అయినా పర్వాలేదు అనే దీనికి అప్రోచ్కి వెళ్ళకండి. నాకు ఈ కంపెనీ కావాలి అని మాత్రమే ఆలోచించండి. అది గుడ్ ఆర్ బ్యాడ్ కంపెనీ నో ప్రాబ్లం, బట్ మీ ఓన్ థాట్, మీ ఐడియాలజీ మీ దగ్గర ఉండాలి, మీ వే ఆఫ్ థింకింగ్ మీ దగ్గర ఉండాలి. సో ఐడియల్ కంపెనీస్ని ముందే చూస్ చేసుకోండి. ద ఫిఫ్త్ పాయింట్ ఈజ్ సిల్లీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్. Groom yourself with newbies and boost your confidence. Say for example, you are going to a college, so you have to groom yourself. So meer meeku kottaga kanapadali endukante meeru kotta prapanchamlo kelthunaru, kotta friends untaru. So anni kuda mee daggara kotta kotta vanni kuda meeku
కనబడుతున్నాయి. సో అట్లాంటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు బూస్టప్ చేసుకోవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్, మనం ఎంత మెంటల్లీ ప్రిపేర్ అవుతున్నా, మన అపీరెన్స్, ఇవి చాలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి కొత్త బ్యాక్ ప్యాక్స్, కొత్త బుక్స్, కొత్త అటైర్, కొత్త షూస్, బైక్స్. సో బైక్స్ని కొత్త బైక్స్ అని చెప్పలేను, బట్ ఉన్న బైక్స్ని యూ ట్రై టు కీప్ ఇట్ యాజ్ మోర్ సేఫ్ అండ్ యూనో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో ఈ రకంగా యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ద న్యూ బీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ హెయిర్ కట్, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ యునో ఇన్ అ న్యూ వే వేర్ యూ వాంట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ న్యూ లుక్ అండ్ న్యూ వే ఆఫ్ న్యూ పర్సనాలిటీ అని మీరు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గ్రూమ్ యువర్ సెల్ఫ్ విత్ న్యూ బీస్. దీస్ ఆర్ ద ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇఫ్ యూ లైక్ ద కాలేజ్ విచ్ ఈస్ అలాటెడ్ టు యూ. మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో అది నచ్చితే ఇవన్నీ చేయండి. లేదు, ఇన్ కేస్ మీకు నచ్చలేదు, మీకు అలాట్ అయిన కాలేజ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ అదర్ ఆల్టర్నేట్, ఎక్కడో మీకు హ్యాపీనెస్ లేదు, అరే ఈ కాలేజ్ బదులు ఇంకేది వచ్చినా బాగుండేది అని చిన్న సందిగ్ధం ఆర్ ఎల్స్ స్మాల్ థింగ్ ఇన్ యువర్ మైండ్ వచ్చినప్పుడు కూడా, సో ఇమ్మీడియట్గా మీ ప్లాన్ బికి వెళ్ళిపోండి. దెన్ వాట్ యు డూ ఈస్ మేక్ ఎ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. అంటే ఇది ప్లాన్ బి అనేది ముందే ఉండాలి మీ దగ్గర. అంటే దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిఫోర్ ద కాలేజెస్ అలాటెడ్ ఫర్ యూ. అంటే మీకు ఏ కాలేజ్ అలాట్ అవుతుందో అని మీకు అయ్యిన కాలేజ్ అలాట్ ఇష్టం లేకపోతే, దెన్ వాట్ ఆర్ ద అదర్ ఆల్టర్నేట్స్ అనేది యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ యాజ్ వెల్ అస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ ఆఫర్ మేనేజ్మెంట్ కోటా. అంటే మీకు అక్కడ ఇప్పుడు పోతే మళ్ళీ మేనేజ్మెంట్ కోటా తప్పితే మనకు వేరేది ఉండదు. ఆర్ ఎల్స్ వాటిల్లో అదర్ ఫీజ్, అంటే మామూలు వాళ్ళ రెగ్యులర్ ఫీజ్ చాలా కాలేజెస్ ఇవాళ రేపు ఇన్ తెలంగాణ కూడా దే ఆర్ ఆఫరింగ్ మేనేజ్మెంట్ కోటా ఫర్ కాలేజ్ ఫీజ్ ప్రైస్లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఫీజ్ 90,000 పర్ ఇయర్ అనుకోండి, 90,000కే వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బీ సీట్స్ ఇచ్చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో అలాంటి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ని రెడీ చేసుకోండి. రెడీ చేసుకొని ఇన్ కేసు మీకు కాలేజ్ ఏ అనే అలాట్మెంట్ లెటర్లో నచ్చకపోతే వెంటనే ఇమీడియట్గా గో ఫర్ దిస్ ఆల్టర్నేట్ ఆఫ్ కాలేజెస్. సో వీటి గురించి ఎలా బేసిక్గా రీసెర్చ్ చేయండి. సో బేసిక్ రీసెర్చ్ ఎలా చేస్తారు, గో టు దర్ వెబ్సైట్, వాటిలో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఉంటారు. సో వాట్ ఆర్ ద సాలరీస్, హైయెస్ట్ సాలరీ దే ఆర్ ఆఫరింగ్ దర్ క్యాంపస్, సో విచ్ టైప్ ఆఫ్ కంపెనీస్ దే కమ్ టు ద క్యాంపస్ ప్లేస్మెంట్స్, సో వాళ్ళ వాళ్ళ లెక్చర్స్ ఎలా ఉన్నారు, హౌబౌట్ దేర్ క్వాలిఫికేషన్ వెదర్ పిహెచ్డి స్కాలర్స్ ఆర్ నాట్, తర్వాత వాళ్ళ లైబ్రరీ ఎలా ఉంది, సో వాళ్ళ హౌ దే ఆర్ సపోర్టింగ్ ద న్యూ బీస్, న్యూ స్టూడెంట్స్ని, ఇవన్నీ కూడా మీరు వాళ్ళ వెబ్సైట్ నుంచి రీసెర్చ్ చేయొచ్చు. లేదా గో టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ గో టు ద సీనియర్స్ ఆర్ ఎల్స్ సమ్ వెల్ విషర్స్ అండ్ ఆస్ దెమ్, సో విచ్ కాలేజెస్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. సో ఆ రకంగా ఆ కాలేజ్ని ప్రిపేర్ చేయండి. దెన్ హౌ టు అప్రోచ్ దెమ్, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హౌ టు అప్రోచ్ దమ్ ఈజ్ సో ఇంపార్టెంట్ బికాస్ మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు. సో డైరెక్ట్గా అప్రోచ్ అయితే మీ ఫీజ్ అనేది సేమ్ ఉంటుందా, లేకపోతే సో ఆన్ డిమాండ్ బేసిస్ ఇఫ్ దే ఇంక్రీజ్, ఇఫ్ యూ మేక్ ఎ వాక్ ఇన్ డెఫినెట్గా వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు ఫీజు. సో కాబట్టి సో రాంగ్ ఐడెంటిటీ ఏదైనా డెవలప్ చేసి మీరు ఫీజు ఎంత ఉందో కనుక్కొని దెన్ గో ఫర్ ఎ కన్సల్టెంట్, కన్సల్టెంట్తో అడిగి సో ఆ ఫీజు ఈ ఫీజ్ మ్యాచ్ అయిందా అనుకుని మీ బడ్జెట్లో ఉందా లేదా అని కనుక్కొని దెన్ యూ అప్రోచ్ దెమ్, ఆర్ ఎల్స్ యూ గో డైరెక్ట్లీ అండ్ గివ్ యువర్ ఐడెంటిటీస్, ఆ రకంగా మీ ఫీ డీటెయిల్స్ అని కనుక్కోండి. సో దీస్ ఆర్ ద సిక్స్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ యూ నీడ్ టు డూ బిఫోర్ గెటింగ్ యువర్ అలాట్మెంట్ లెటర్. దీంట్లో మీ అలాట్మెంట్ లెటర్ రాకముందు చేయాల్సిన సర్టిఫికెట్స్, తర్వాత ఫీ ప్రొవైడింగ్ రిలేటెడ్ అవన్నీ డెవలప్ చేసుకోవాలి. అలాగే అండ్ లాస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ఈ కాలేజ్ నచ్చకపోతే అది ఏంటి అని అది రెడీ చేసుకోవాలి. అలాగే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్, ఈ ఫోర్ పాయింట్స్ అనేది బిఫోర్ అలాట్మెంట్ లెటరే మీరు చేసుకోవాలి. రిమైనింగ్ టూ అదర్ పాయింట్స్ అయితే మీరు వైల్ డూయింగ్ యువర్ కరికులం ఆల్సో, అంటే వైల్ డూయింగ్ యువర్ కోర్స్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు డూ అనమాట. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఇఫ్ సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే వాచ్ ఎండ్ దాకా చూసారో వాచ్ టిల్ ఎండ్ అని చెప్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ఇట్ మోటివేట్స్ మీ అలాట్. విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.